సో హలో గాయస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, అంత సీన్ లేదంట ఈ రస్సల్ మేనియాలో. ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఓడిపోతాడని, కంపల్సరీ పక్క రోమన్ రేన్స్ ఆ యూనివర్సల్ టైటిల్ ఓడిపోతాడని ఒక సూపర్ స్టార్ చాలా గ్యారంటీగా చెప్తున్నాడు. అండ్ బాస్, అంతేకాదు ది ఐకాన్, ది లెజెండ్, గోల్డ్ బగ్ చాలా పెద్ద కాంట్రవర్సీలో ఇరికిపోయిండు బాస్. చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయి ఫ్యాన్స్ అందరూ చాలా హేట్ చేస్తున్నారు మన గోల్డ్ బగ్ కి. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. లైక్ మన కొడి రోడ్స్ గెలుస్తారా లేదంటే రోమన్ రేన్స్ గెలుస్తారా, ఈ రసన్ మెయిన్ అంటే కొంచెం క్లియర్ ఇంకా కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో గైస్, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి, ఓకే? సో మనం డైరెక్ట్గా మన అప్డేట్స్లోకి వచ్చేస్తాము. సో రీసెంట్లీ ఏమైందంటే మన ఎరిక్ బిషప్ మన స్టోన్ కోల్, ది లెజెండ్ స్టోన్ కోల్ గురించి మాట్లాడినారు. అండ్ మన ఎరిక్ బిషప్ ఏమని చెప్పినారంటే, చూడండి స్టోన్ కోల్ ఒకవేళ ఈ రసన్ మేనియాలు వస్తే నేను కొంచెం సర్ప్రైజ్ కాను. ఎస్, అంటే స్టోన్ కోల్ అంటే మన ఈ రసన్ మేనియాలు వస్తే మాత్రం నేను కొంచెం సర్ప్రైజ్ కాను. అండ్ ఒకవేళ రాకపోతే నేను సర్ప్రైజ్ అవుతాను, ఎందుకంటే ఈ రసన్ మేనియాలో స్టోన్ కోల్ కనిపిస్తే మంచిదే. అండ్ నేను ఒకవేళ స్టోన్ కోల్ ప్లేస్లో ఉంటే మాత్రం నేను ఇంత మంచి అవకాశం వదిలిపోతుండే, నేను రసన్ మేనియాలో కంపల్సరీ కనిపిస్తుండే అనమాట. సో అందుకనే స్టోన్ కోల్ మనకి ఈ రసన్ మీడియాలో కనిపించినా కనిపించవచ్చు అని క్లియర్లీ మన ఎరిక్ బిషప్ క్లియర్లీ చెప్పినారు. అండ్ ఒకవేళ కనిపించకపోతేనే అది చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటాను, కనిపిస్తే సర్ప్రైజ్ కాదు, కనిపించకపోతే సర్ప్రైజ్ అని మన ఎరిక్ బిషప్ అండ్ మన ఎరిక్ బిషప్ స్టైల్లో చెప్పేసినారనమాట. సో ఇప్పుడు మీ ప్రకారం మీకు ఏమనిపిస్తుంది అంటే, కొన్ని రూమర్స్ ఉన్నాయి అంటే ద రాక్ అంటే కొంచెం ఓవర్ చేస్తుంటే మన రూమర్ వర్సెస్ కోడి మ్యాచ్లో. సో ఆ టైంలో మన స్టోన్ కోల్ వచ్చినా రావచ్చు, ద రాక్ పైన అటాక్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి బాస్, లేవని చెప్తలేను, జస్ట్ ఇవి రూమర్స్ అనే మాట, కానీ నిజం కావచ్చు లేదంటే కాదు. బట్ స్టోన్ కోల్డ్ రసమియాలో కనిపిస్తాయి రూమర్స్ మాత్రం వస్తున్నాయి. అండ్ రీసెంట్లీ మన ఎరిక్ బిషప్ ఆ క్లియర్ని మాట్లాడినారు దీని గురించి, ఓకే? సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఎల్ఏ నైట్ అండ్ మన ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ గురించి. గాయ చూడండి, మీ ఎంతగా తెలుసు, నేను ఎందుకు రీసెంట్లీ ఒక అప్డేట్ వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అది ఏంటంటే మన ఏజే స్టైల్స్ ఇప్పుడు డైరెక్ట్గా రసల్ మేనియాలో కనిపిస్తారంట. అండ్ రసల్ మేనియా కంటే ముందు కాకపోతే స్మాక్ డౌన్స్లో మన ఏజే స్టైల్స్ రారని చాలా క్లియర్లీ చెప్పేసినారు. అండ్ ఎలిమినేషన్ చేంబర్లో మన ఎజ్జె స్టైల్స్ ఒకటిసారి ఎంక్లూజ్ వచ్చి అటాక్ చేసినారు ఎల్ఏ నైట్ పైన. అండ్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో మన ఎజ్జె స్టైల్స్ అటాక్ చేసినారు మన ఎల్ఏ నైట్ పైన, కానీ మన ఎల్ఏ నైట్ ఇంకా రివెంజ్ తీసుకోలేకపోయినారు. సో అందుకని రీసెంట్లీ ఏమైందంటే సోషల్ మీడియాలో మన ఎజ్జె స్టైల్స్ స్మాక్ డౌన్స్ వస్తలేరని మన ఎజ్జె స్టైల్స్ అంటే ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు మన ఎల్ఏ నైట్ ఏమైనా రాసినారంటే అంటే ఏమైనా ట్వీట్ చేసినారంటే నో ప్రాబ్లం అంట, అంటే నువ్వు స్మాక్ డౌన్లో వస్తలేవు కదా ఎజ్జె స్టైల్స్, సో నో ప్రాబ్లం అని చెప్పినారు మన ఎల్ఏ నైట్. అండ్ మీద గుర్తుండొచ్చు ఒక రూమర్, అండ్ ఆ రూమర్ ఏంటంటే మన ఎల్ఏ నైట్ ఏజే స్టైల్స్ ఇంటికి వెళ్ళి మరి అటాక్ చేస్తారంట. మీద గుర్తుండొచ్చు ఇంతకుముందు మన గేమ్ ట్రిపుల్ హెచ్ ర్యాండీ ఆటో ఇంట్లో వెళ్ళి మరి అటాక్ చేసినారు, హోమ్కి వెళ్ళి అటాక్ చేసినారు. సో ఆ టైప్లో మన ఎల్ఏ నైట్ ఏజే స్టైల్స్ ఇంటికి వెళ్ళి అటాక్ చేసిన అటాక్ చేయొచ్చు ఇంటి వెళ్ళి అటాక్ చేస్తారని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. అండ్ ఈ రూమర్ నిజమే నిజం కావచ్చు అనుకుంటే, కానీ మీరు నాగడితే మాత్రం అంటే ఈ రూమర్ నిజమైనా మీరు నాగడితే మాత్రం అంత హైలైట్ గేమ్ ఉండదు. అంటే ఎల్ఏ నైట్ ఎజ్ స్టైల్స్ ఇంటికి వెళ్ళి అటాక్ చేస్తేంత హైలైట్గా ఎందుకు ఉండదు అంటే, చూడండి ఇంతకుముందు మన గేమ్ ట్రిపుల్ హెచ్ ర్యాండీ ఆటో ఇంటికి వెళ్ళి అటాక్ చేసినప్పుడు దాని ఇంకా ఒక సాలిడ్ రీజన్ ఉండే. అండ్ అది ఏంటంటే చాలా పర్సనల్ అయిపోయింది, అంటే మన ర్యాండీ ఆటోను మా ట్రిపుల్ హెచ్ వైఫ్ స్టెప్ మీకు మ్యాన్ పైన అటాక్ బి చేసిండే. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే కిష్ చేసి పడేసిండే అనమాట ర్యాండీ ఆటోన్ స్టెప్ మీకు మ్యాన్కి. సో అలా ఫ్యూడ్ అనేది అంటే ట్రిపుల్ హెచ్ అండ్ ర్యాండీ ఆటో అనేది ఫ్యూడ్ అనేది చాలా పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోయిండే. సో అందుకని ఆ టైంలో మన గేమ్ ట్రిపుల్ ర్యాండీ ఆటోన్ ఇంట్లోకి వెళ్ళి మరి అంటే ఇంటికి వెళ్ళి మరి అటాక్ చేస్తే అది కొంచెం హైలైట్ అనిపించింది అనమాట. కానీ ఇప్పుడు అంటే ఎల్ఏ నైట్ అండ్ ఏజ్ స్టైల్స్ ఫ్యూడ్ గురించి మాట్లాడితే అసలు ఏముందని, అంటే ఏజ్ స్టైల్స్ ఎలిమినేషన్ చేంబర్లో అటాక్ చేసినారు, రీసెంట్లీ స్మాక్ డౌన్లో చేరుతూ అటాక్ చేసినారు, జస్ట్ ఒక రెండు మూడు షాట్లు కొట్టినా చేరుతో. అండ్ దానివల్ల అంటే ఇప్పుడు ఎల్ఏ నైట్ ఇంటికి వెళ్ళి మరి మన ఏజ్ స్టైల్స్ మరి అటాక్ చేస్తే అసలు ఏమైనా సెట్ అవుతుంది, అంటే అటాక్ చేస్తే బాగానే ఉంటుంది బట్ ఫ్యూడ్ అంటే ఇలా ఇలా మధ్య కొంచెం పర్సనల్గా చూపాయనమాట. అంటే చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోతే అప్పుడు ఇంటికి వెళ్ళి అటాక్ చేస్తే ఒక కొంచెం హైలైట్గా ఉంటాయన్నమాట. సో చూద్దాం, బట్ రూమర్స్ మాత్రం వస్తున్నాయి ఎల్ఏ నైట్ ఏజ్ స్టైల్స్ ఇంటికి వెళ్ళి మరి అటాక్ చేస్తారంట. కానీ మీరు అక్కడ మాత్రం అంటే అటాక్ చేసినా అంత మంచిగా కనిపిస్తుంది, మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ గుంథర్ గురించి. ఎందుకంటే గుంథర్కి మీరు కామెంట్స్లో కంగ్రాచులేషన్స్ అని కామెంట్ చేయండి, ఎందుకంటే మన గుంథర్కి హ్యాస్ ఎ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ 650 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. సో కంగ్రాచులేషన్స్, ఇప్పుడు మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీ
హిస్టరీలో ఓవర్ దాన్ లాంగెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ రేన్ ఉందంటే అది ఓన్లీ మన గుంథర్ది. అంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో మన గుంథరే ఒక లాంగెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. 650 డేస్ కంప్లీట్ అయిపోయినాయి అండ్ మొత్తం 650 డేస్ లో మన గుంథర్ 100 టైమ్స్ అంటే 100 సార్లు ఆ టైటిల్ డిఫెండ్ చేసినారనమాట. అంటే మొత్తం అంటే మన ఆన్ టీవీలో కలిపి మన లైవ్ ఈవెంట్స్లో మొత్తం కలిపి మన గుంథర్ 100 టైమ్స్ ఆ టైటిల్ని డిఫెండ్ చేసినారు అండ్ 650 డేస్ మన గుంథర్ది జబర్దస్త్ టైటిల్ రేంజ్ స్టిల్ కంటిన్యూ అవుతుంది రసల్ మేనియా వరకు. ఇంకా కొన్ని డేస్ యాడ్ అయిపోతాయి. సో రసల్ మేనియాలో మన గుంథర్ టైటిల్ రిటర్న్ చేసుకుంటారా చేయరా మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ డేమియన్ ప్రిస్ట్ గురించి. గాయస్ రీసెంట్లీ మన డేమియన్ ప్రిస్ట్ ఫస్ట్ అయితే మన డామినిక్ గురించి మాట్లాడినారు. ఎందుకంటే డామినిక్ మన జడ్జ్మెంట్ డేలో అడుగుపెట్టినప్పటి నుంచి చాలా అంటే చాలా అంటే మన డామినిక్లో చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందంట. మన డామినిక్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్లా మారిపోయిందని మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు. అండ్ మీరు కావాలంటే మన డామినిక్ జడ్జ్మెంట్ డేలో అడుగుపెట్టే ముందు మీరు జస్ట్ ఒక వారం ముందు మీరు వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది. డామినిక్ మా జడ్జ్మెంట్ డేలో అడుగుపెట్టిన తర్వాత ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ అయిపోయాడు. చాలా ఇంప్రూవ్ వచ్చింది మన చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మన డామినిక్లో అని డేమియన్ ప్రిస్ట్ చాలా గొప్ప మాట్లాడినారు. మన డామినిక్ గురించి అంటే ఎక్కడ ఉన్న నిజం అనే మాట. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ మన డామినిక్ చాలా అంటే చాలా హేట్ చేస్తున్నారు, చాలా చాలా బూ చేస్తున్నారు. మన డామినిక్ మాట్లాడుతుంటే మొత్తం ఎరినా బూ చేస్తుంది అండ్ ఈ బూలో ఎలాంటి బాధ అంటే ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే ఇలాంటి రియాక్షన్స్ సంపాదించాలన్నా దమ్ముండాలి. మీకు అర్థమైందా అంటే మీకు కొంతమందికి అర్థం కాదు ఇప్పుడు. ఎందుకంటే మీరేమనుకుంటారు అంటే ఫ్యాన్స్ చీయర్ చేస్తేనే హైలైట్ అనమాట. ఫ్యాన్స్ చీయర్ చేసి చాలా జబర్దస్త్ చాంట్ చేస్తేనే అదే సూపర్ స్టార్ అంటే. ఇప్పుడు ఫ్యాన్స్ ఏ సూపర్ స్టార్ కోసం చీయర్ చేస్తారో ఆ సూపర్ స్టార్ ఓ జబర్దస్త్ సూపర్ స్టార్ అని వీళ్ళు చాలామంది అనుకుంటారు. బట్ నిజం చెప్పాలంటే ఫ్యాన్స్ ఎవరికి ఎంత ఎక్కువ బూ చేస్తారో ఆ సూపర్ స్టార్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. అందుకని కాదు డబ్ల్యూడబ్ల్యూ అలాంటి సూపర్ స్టార్స్కి చాలా మంచి పుష్ ఇస్తుంది అనమాట. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకొని డబ్ల్యూడబ్ల్యూలో ఒక సూపర్ స్టార్కి మంచి పుష్ రావాలంటే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీయర్ అయినా చేయాలి, లేదంటే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా హేట్ అయినా చేయాలి, బూ అయినా చేయాలి. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూలో ఫ్యాన్స్ రియాక్షన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు మన డబ్ల్యూడబ్ల్యూలో, వాళ్ళకి అసలు ఫ్యాన్స్ చీయర్ బి చేయరు, ఫ్యాన్స్ బూబి చేయరు, ఫ్యాన్స్ రియాక్షన్ వాళ్ళు సంపాదించలేకపోతారు. సో అందుకని అలాంటి సూపర్ స్టార్స్కి మన డబ్ల్యూడబ్ల్యూ చాలాసారి రిలీజ్ చేస్తుంటాయి అనమాట. అంటే కొంతమంది సూపర్ స్టార్స్ ఏదైనా పర్సనల్ ఏమైనా మిస్టేక్ అయిపోతే రిలీజ్ చేస్తుంది, లేదంటే ఎక్కువ సూపర్ స్టార్స్ రియాక్షన్స్ అనేది సంపాదించలేకపోతారు. సో అందుకని అలాంటి సూపర్ స్టార్స్కి మన డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ చేస్తారు. సో నిజం చెప్పాలంటే డామినిక్కి వచ్చే రియాక్షన్ ఒక జబర్దస్త్ రియాక్షన్. సో అందుకని ఎవ్రీ వీక్ మన డామినిక్ మనకి ఆన్ టీవీలో కనిపిస్తారు అండ్ ఆన్ టీవీలో కనిపించడం చాలా పెద్ద పుష్ అనమాట. ఎందుకంటే చాలా సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్లో ఒక రూమ్లో ఉంటారు, కనీసం వాళ్ళకి ఆన్ టీవీలో కనిపించే అవకాశం మీ దొరకదు. అర్థమవుతుంది నేను చెప్పింది. అండ్ ఒక్కరోజు మీ అందరికీ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఈ వీడియో మన టాపిక్ ఇది కాదనమాట. సో ఇప్పుడు మనము అంటే ఇప్పుడు మనం డేమియన్ ప్రిస్ట్ గురించి మాట్లాడుతాం కదా. సో డేమియన్ ప్రిస్ట్ క్యాష్ ఇన్ పైన అంటే మన మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ మన డేమియన్ ప్రిస్ట్ క్యాష్ ఇన్ పైన మనకి కొన్ని రూమర్స్ ఉన్నాయి. సో చూడండి అంటే ఒక టైప్లో చూస్తే మన డేమియన్ ప్రిస్ట్ దగ్గర జూలై వరకు టైం ఉందనమాట మహీంద్ర బ్యాంక్ బ్రీఫ్ కేస్ క్యాష్ ఇన్ కోసం. కానీ డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ ఒక చిన్న ప్లానింగ్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. ప్లానింగ్ అంటే ఏదో మన జడ్జ్మెంట్ డే ప్లానింగ్ కాదు, మన డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ రైటర్స్ ప్రొడ్యూసర్స్ అంటే చాలా మంది ఉంటారనమాట. సో వాళ్ళు మన డేమియన్ ప్రిస్ట్ క్యాష్ ఇన్ కోసం ఒక మంచి ప్లాన్ చేస్తున్నారు. సో అంత మంచిగా ఉంటే మన డేమియన్ ప్రిస్ట్ ఈ రసల్ మేనియాలో క్యాష్ ఇన్ చేసినా క్యాష్ ఇన్ చేయొచ్చు. ఇప్పుడు ఆ క్యాష్ ఇన్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా ఆ తర్వాత సంగతి. బట్ డబ్ల్యూడబ్ల్యూ మాత్రం దీని గురించి మాట్లాడుతుంటే బ్యాక్ స్టేజ్ చిన్న టాక్ ఉంది. సో చూసాం రసల్ మేనియా కోసం కొంచెం టైం ఉంది. సో ఆ టైం వరకు మన డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా ప్లాన్స్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ చాలాసారి మొత్తం ప్లాన్ చేస్తుంది అండ్ ఒక్కటిసారి చాలా ప్లాన్స్ మన డబ్ల్యూడబ్ల్యూ క్యాన్సిల్ చేసి పడేస్తాయి అనమాట. సో ప్రజెంట్ కోసం బ్యాక్ స్టేజ్ టాక్ ఉంది. సో డేమియన్ ప్రిస్ట్ మనకి ఏదో ఒక మంచి రోల్ మన ఈ రసల్ మేనియాలో చూడడం దొరకవచ్చు. అండ్ బాస్ అంతగా రీసెంట్లీ మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారంటే మన డ్రూ మ్యాకింటైర్ ఒక కన్నేసి పెడతారంట, అంటే కన్ను పెడతారంట మన డేమియన్ ప్రిస్ట్ పైన. ఎందుకంటే మన డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ అందరి ముందు ఆ వరల్డ్ టైటిల్ గెలవాలని మన డ్రూ మ్యాకింటైర్ చాలా పెద్ద కోరిక. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికింది. డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ మనకి రసల్ మేనియాలో చూడడానికి వస్తుంది ఫర్ మన వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్షిప్. అండ్ ఈ మ్యాచ్లో మన డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారని చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయన్నమాట. కానీ మన డ్రూ మ్యాకింటైర్ క్లియర్లీ అంటే మన డ్రూ మ్యాకింటైర్ ఓవర్ కాన్ఫిడెన్స్ లేదన్నమాట. డ్రూ మ్యాకింటైర్ క్లియర్గా ఒక మాట చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే
మన డేమియన్ ప్రిస్ట్ అంటే మిస్టర్ మన్ ఇన్ ద బ్యాంక్ డేమియన్ ప్రిస్ట్ పైన ఒక కన్నేష్ పెడితే మంచిగా ఉంటాయి. సో నేనైతే మొత్తము డేమియన్ ప్రిస్ట్ సైడ్ చూస్తున్నట్టు ఒక కన్నేష్ పెట్టినానని చాలా క్లియర్గా చెప్పేసినారు మన డ్రూ మ్యాక్ఇంటైర్. సో మన డ్రూ మ్యాక్ఇంటైర్ చాలా హుషారు ఉంటారంట. అండ్ ఈ రసల్ మేనియాలో డేమియన్ ప్రిస్ట్ వచ్చిన తర్వాత మొత్తం సినిమా చూపిస్తాను చాలా క్లియర్గా చెప్పేసినారంట ఒకవేళ వస్తే. సో రెడీ ఉంటారని చెప్పేసిన ఒక టైప్లో మన డ్రూ మ్యాక్ఇంటైర్. సో ఇప్పుడు మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఒక కన్నేష్ పెడితే అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు మనము మన టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ సెల్లర్స్ పైన ఒక కనేద్దాం. ఎందుకంటే మనం అప్పుడప్పుడు మన టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ ఎవరో దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం మన ఛానల్లో. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ అంటే టీషర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, సో దాన్ని మర్చెండైజ్ అంటారు. సో టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ సూపర్ స్టార్స్ ఇంకోరు కాదు, నంబర్ వన్ ప్లేస్లో ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ ఉన్నారు, సెకండ్ ప్లేస్లో మన సెత్ రాలిన్స్ అండ్ కోడి రోడ్స్ అంటే ఇద్దరిది ఒక టీషర్ట్ అనమాట. సో మన సెకండ్ ప్లేస్ సెత్ రాలిన్స్ అండ్ కోడి రోడ్స్ ఉన్నారు, థర్డ్ ప్లేస్లో మన జేవుసోది ఈటిది అంటే బ్లాక్ టీషర్ట్, ఫోర్త్ ప్లేస్లో మన సీఎం పంక్, ఫిఫ్త్ ప్లేస్లో మళ్ళీ ఒకసారి మన జేవుసోది ఈట్ అంటే మన ఈట్ టీషర్ట్ బ్లూ టీషర్ట్ అనమాట, అండ్ సిక్స్త్ ప్లేస్లో ద రాక్ అంటే పీపుల్ ఛాంప్ టీషర్ట్, అండ్ సెవెంత్ ప్లేస్లో మళ్ళీ ఒకసారి జేవుసోది హీట్ టీషర్ట్. అండ్ నిజం చెప్పాలంటే హీట్ టీషర్ట్ నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ సేల్ అవుతుందన్నమాట. ఏందో ఏమో చాలా మంది ఫ్యాన్స్కి ఆ వర్డ్ నచ్చినట్టు, సో అందుకనే చాలా అంటే చాలా దబాయి సేల్ అవుతున్నాయి. కానీ నంబర్ వన్ ప్లేస్లో రోమన్ రేయన్స్ది హుడి ఉందన్నమాట. సో రోమన్ రేయన్స్ అంటే ప్రజెంట్ కోసం అయితే రోమన్ రేయన్స్ టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ సూపర్ స్టార్ అనమాట. నంబర్ వన్ ప్లేస్ ఉన్నారు రోమన్ రేన్స్, అండ్ సెకండ్ ప్లేస్లో సెత్ కోడి ఉన్నారు అనమాట. సో ఇప్పుడు మీకు అంటే టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ గురించి నేను అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తున్నాను. సో ఇలాంటి అప్డేట్ మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు కామెంట్స్లో సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్ బగ్ గురించి. గాయస్ రీసెంట్లీ మన గోల్డ్ బగ్ చాలా పెద్ద కాంట్రవర్సీలో ఇరికిపోయినారు. ఎందుకంటే రీసెంట్లీ మన గోల్డ్ బగ్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినారు, అండ్ దాని తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో చూడండి, మీకు ఒకవేళ గోల్డ్ బగ్ హిస్టరీ గురించి కొంచెమైనా తెలుసు అంటే మీద ఒకటి తెలుసు ఉంటుంది. మన గోల్డ్ బగ్ది ఒకప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక విన్నింగ్ స్ట్రీక్ ఉండే అనమాట. అంటే మన గోల్డ్ బగ్ కంటిన్యూగా చాలా మ్యాచెస్ గెలిచినారు. సో ఒక విన్నింగ్ స్ట్రీక్ ఉండే మన గోల్డ్ బగ్ది, అండ్ ఆ విన్నింగ్ స్ట్రీక్ ఎవరు బ్రేక్ చేసినారు, మన ఆస్కా బ్రేక్ చేసింది. ఓకే, అండ్ బాస్ అంతేగా రీసెంట్లీ మన గోల్డ్ బగ్ ఏమని చెప్పినారంటే నాది ఒక జబరస్ విన్నింగ్ స్ట్రీక్ ఉండే, అండ్ ఆ విన్నింగ్ స్ట్రీక్ కి ఎవరు బ్రేక్ చేసినారు అంటే ఒక అమ్మాయి బ్రేక్ చేసింది, అండ్ ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది అంటే ఆసుకా అని ఏదో పేరు ఉందనమాట, జాపనీస్ అమ్మాయి. సో ఒక అమ్మాయితో అంటే నాది విన్నింగ్ స్ట్రీక్ బ్రేక్ చేపించినారు మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు అని. అంటే అసలు ఏం తెలియనట్టు మాట్లాడుతా అంటే అంటే మన ఆస్కా పేరు తెలియదంట ఆసుకా అని చెప్పినారు. సో దాని తర్వాత అంటే మన గోల్డ్ బగ్ది ఒక ట్వీట్ చాలా చాలా వైరల్ అయిపోయింది. అంటే మన ఆస్కా అంటే మన గోల్డ్ బగ్ది విన్నింగ్ స్ట్రీక్ బ్రేక్ చేసినప్పుడు మన గోల్డ్ బగ్ స్వయంగా ఒక మంచి ట్వీట్ చేసినారు. ఒక అప్పుడు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన అంటే నా స్ట్రీక్ అంటే చాలా మంచి హ్యాండ్స్ వెళ్ళిందని ఒక టైప్ చాలా మంచి ట్వీట్ చేసినారు. అండ్ ఇప్పుడేమో ఏం తెలియదు ట్టు మాట్లాడుతున్నారు మన గోల్డ్ బగ్. అండ్ అదే గోల్డ్ బగ్ ఏమన్నారు అంటే చూడండి, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో అంటే ఆ ట్రిపుల్ హెచ్ ఉన్నాడు. సో ఇప్పుడు ఆ ట్రిపుల్ హెచ్కి అంటే ట్రిపుల్ హెచ్కి అండ్ మన గోల్డ్ బగ్కి అంత పడదని చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు మన గోల్డ్ బగ్. అండ్ బాస్ అంతేకాదు అసలు ఏమైంది అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఒకటిసారి అంటే ఆస్కోవర్ నీకు తెలీదా అన్నట్టు మాట్లాడింది కదా మన గోల్డ్ బగ్, అంటే ఆస్కో తెలియదు అంటూ మాట్లాడినారు కదా. సో ఆస్కోవర్ నీకు తెలీదా అని ఫ్యాన్స్ ఒకటిసారి చాలా అంటే చాలా ఎక్కువ హేట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంతకుముందు కొంచెం హేట్ ఉంది మన గోల్డ్ బగ్, ఎందుకేమో ఫ్యాన్స్ చాలా మంది హేట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇప్పుడు ఆ హేట్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోయింది, చాలా పెద్ద కాంట్రవర్సీ ఎక్కిపోయినారు. అంటే ఫ్యాన్స్ ఆడి చాలా ఎక్కిరిస్తున్నారు. అండ్ ట్రిపుల్ హెచ్ అంటే డబ్ల్యూడబ్ల్యూ గురించి ఒక టైప్లో కొంచెం బ్యాడ్గా మాట్లాడేసినారు మన గోల్డ్ బగ్, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ బగ్ మన డబ్ల్యూడబ్ల్యూ ప్రెసెంట్ కాంట్రాక్ట్ లేదని ఈ టైప్లో మాట్లాడుతున్నారు. అండ్ అంతే గోల్డ్ బగ్ ఏమన్నారు అంటే నేను డబ్ల్యూడబ్ల్యూలో అడుగుపెట్టినప్పుడు ఆ టైంలో ఏమైందంటే అదే టైంలో నా విన్నింగ్ స్ట్రీక్ బ్రేక్ చేపించినారు ఆ అమ్మాయితో. అండ్ అంతేకాదు ఆ టైంలో చాలా సూపర్ స్టార్స్ నా స్పియర్ వాడడం స్టార్ట్ చేసినారు. సో ఇది అసలు ఏంది అన్నట్టు మన గోల్డ్ బగ్ చెప్పినారు. అంటే మన 16, 17, 9 మాట మాట్లాడుతున్నాడు రిటర్న్ వచ్చినప్పుడు మన గోల్డ్ బగ్ ఆ టైం మాట మాట్లాడుతున్నారు మన గోల్డ్ బగ్. సో ఇవన్నీ మాటలు మాట్లాడి మన గోల్డ్ బగ్ ఫ్యాన్స్ కలలు ఇంకా పడిపోయారు అనమాట. ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ హేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇదంతా స్టేట్మెంట్ అయిన తర్వాత అసలు మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఈట్ వర్సెస్ నో ఈట్ మ్యాచ్ గురించి. మన బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్, జేవ్స్ వర్సెస్ జిమ్యూస్ మ్యాచ్. అండ్ బాస్ నిజంగా ఈ మ్యాచ్ డే బై డే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ అంటే ఇంతకుముందు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే ఫ్యాన్స్కి, బట్ ఒకటిసారి ఆ ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోయింది. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ రసల్ మేనియాలోనే మ్యాచ్ పెడితే మంచిగా ఉంటాయి బ్రదర్స్ బ్రదర్స్ అని కొంచెం బ్రేక్ ఇచ్చిండే ఇలా ఫ్యూడ్కి. అండ్ మళ్ళీ ఒకసారి ఇలా మధ్యలో ఫ్యూడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ డిమాండ్ ఏంటంటే రికీషీ వస్తే మంచి, అంటే నిజం చెప్పాలంటే ఫ్యాన్స్ డిమాండ్ కాదు మన రికీషీ ఎప్పటి నుంచి కాదు నియర్లీ అంటే ఎప్పటి నుంచి ఇలా ఫ్యూడ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మన రికీషీ ఏదో
ఏదో ఒకటి ట్వీట్ చేస్తూనే ఉంటారు. అండ్ అందుకనే చాలామంది ఫ్యాన్స్ రిక్వెస్ట్ వస్తే మంచిగా ఉంటుందని చాలామంది ఫ్యాన్స్ డిమాండ్. అండ్ బాస్, అంతేకాదు ఇంకొక హైలైట్ రూమర్ ఏంటంటే మన జే ఊసో వర్సెస్ జిమ్మీ ఊసో మ్యాచ్లో ఒక మంచి స్టిపులేషన్ యాడ్ అని యాడ్ కావచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎస్, నిజం చెప్పాలంటే బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచెస్లో కంపల్సరీ అంటే ఏదైనా స్టిపులేషన్ ఉంటేనే చాలా మజా వస్తుంది. అండ్ నాకైతే స్పెషల్లీ స్టిపులేషన్ మ్యాచెస్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ మన జే ఊసో వర్సెస్ జిమ్మీ ఊసో మ్యాచ్లో ఏదైనా మంచి స్టిపులేషన్ యాడ్ అని యాడ్ కావచ్చు ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. లేదంటే మన రికిషి వచ్చినా రావచ్చు. అంటే రికిషి అసలు నిజం చెప్పాలంటే మన డబ్ల్యూడబ్ల్యూ చాలా అంటే చాలా డిలే వస్తుంది బాబు, చాలా లేట్ చేసింది. అంటే ఎప్పుడో మన రికిషి రావాల్సిందే, ఇలా ఫ్యూడ్లో ఎప్పుడో ఇన్వాల్వ్ కావాల్సిందే మన రికిషి, బట్ ఇంకా కాలేదనమాట. సో అది ఎక్కడో నాకు కొంచెం నచ్చలేదు, చాలా డిలే అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. సో మన రికిషి చాలా తొందరగా వచ్చేయాలి. అండ్ ఇలా ఫ్యూడ్ అంటే ఇలా మధ్య మంచి సెగ్మెంట్స్ చూడడానికి దొరకాలి. అండ్ మన రికిషి ఒకవేళ అంటే ఇలా ఫాదర్గా రికిషి, సో నిజంగా చాలా మజర్స్ ఒకవేళ ఈ మ్యాచ్లో యాజ్ ఎ రెఫరీలా ఉంటే, సో నిజంగా చాలా మజర్స్ కలిసి రింగ్ సైడ్ అయినా కనిపించాలి మన రికిషి అనమాట. సో ఫ్యాన్స్ డిమాండ్ అది. అండ్ మన రికిషి క్లియర్లీ చెప్పినారు ఇంతకుముందు, నేను మీద ముందే చెప్పినాను, ఏదో ఒకటి చేసి మన రికిషి ఇలా మ్యాచ్లో ఇన్వాల్వ్ అయిపోతే అంటే ఏదో ఒక రోల్ మన రికిషి ఇలా మ్యాచ్లో ప్లే చేస్తే మంచిగా ఉంటుంది అంట మన రికిషి ఒక చిన్న కోరిక మన రికిషి చెప్పినారు. సో చూద్దాం, డబ్ల్యూడబ్ల్యూ ఛాన్స్ చాలా లేట్ చేస్తుంది. సో మన రికిషి వస్తే మంచిదే. అండ్ ఈ బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్లో రికిషి హ్యాజ్ ఎ రెఫరీలో వస్తే మాత్రం, అంటే ఇలా ఫాదర్ హ్యాజ్ ఎ రెఫరీ ఉంటే ఆహా ఇంకా ఛాన్స్ చాలా మజా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే బాస్, నేను మీ వీడియో స్టార్టింగ్లో చెప్పినాను అంటే అంత సీన్ లేదు, రోమన్ రేన్స్ ఈ రసల్ మేనియాలు అసలు గెలవలేడని ఒక సూపర్ స్టార్ చెప్పినాడు అని చెప్పినా కదా. సో ఆ సూపర్ స్టార్ ఇంకోరు కాదు, మన ద న్యూ డే మెంబర్ ఎగ్జేవియర్ వుడ్స్. ఎస్ గాయస్, మన ఎగ్జేవియర్ వుడ్స్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడినారు రీసెంట్లీ. అండ్ ఎగ్జేవియర్ వుడ్స్ ఏమని చెప్పినారంటే అంత సీన్ లేదు, ఈ రసల్ మేనియాలో రోమన్ రేన్స్ హ్యాజ్ ఎ ఛాంపియన్ ఆ రింగ్ బయట అడుగు పెట్టలేడు అనమాట. అంటే రోమన్ రేన్స్ ఈ రసల్ మేనియాలో కంపల్సరీ ఓడిపోతాడు. అండ్ ఒకవేళ రోమన్ రేన్స్ గెలిస్తే తర్వాత సంగతి, బట్ మన ఎగ్జేవియర్ వుడ్స్ అంటే చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. అండ్ అది ఏంటంటే ఎగ్జేవియర్ వుడ్స్ ప్రకారము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అంట ఈ రసల్ మేనియాలో ఓడిపోతారు. అండ్ ఒకవేళ కోడీ రోడ్స్ గెలుస్తే అంటే దాని తర్వాత ఇక మొత్తం సినిమానే మారిపోతా అంటే, ఎందుకంటే ఎవ్రీ వీక్ కనిపించే ఛాంపియన్ మనకి దొరుకుతాడు. అండ్ ఆ ఛాంపియన్ అంటే మన కోడీ రోడ్స్ ఎవ్రీ వీక్ వస్తాడు. అండ్ చాలా సూపర్ స్టార్స్కి ఆ టైటిల్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది అనమాట. అండ్ అంత మంచిగా ఉంటే ఇంకో సూపర్ స్టార్ బి న్యూ యూనివర్సల్ ఛాంపియన్ బి కావచ్చు. సో అందుకని ఒకవేళ కొడి రోడ్స్ గెలిస్తేనే మంచిగా ఉంటుంది. అండ్ రోమన్ రేన్స్ ఓడిపోతేనే మంచిగా ఉంటుంది, అంత సీన్ లేదు, రోమన్ రేన్స్ కంపల్సరీ ఓడిపోతాడు అని చాలా క్లియర్లీ చాలా కాన్ఫిడెంట్లీ చెప్తున్నారనమాట మన ఎగ్జేవియర్ వుడ్స్. అండ్ బాస్, ఇంత గ్యారంటీగా ఎందుకు చెప్తున్నారంటే మీద గుర్తుండొచ్చు రోమన్ రేన్స్ అండ్ ఎగ్జేవియర్ వుడ్స్ చాలా పాత హిస్టరీ ఉంది కదా. అంటే మన రోమన్ రేన్స్ స్మాక్డౌన్ ఓడిపోయి మరి అంటే చాలా డిస్క్వాలిఫై అయిపోయింది ఆ మ్యాచ్. దాని తర్వాత రోమన్ రేన్స్ అంటే ఆ టైంలో మన ఎగ్జేవియర్ వుడ్స్ కింగ్ ఆఫ్ ద రింగ్ ఉండేనే మాట. సో ఆ కింగ్ క్రాన్ ని మన రోమన్ రేన్స్ హెడ్ పైన పెట్టినారు మన జేవ్స్ జిమ్మీస్ వచ్చే హైలైట్ మూమెంట్ ఉండే కదా. సో అదంతా ఇంకా మన ఎగ్జేవియర్ వుడ్స్ దిమాగ్ లోనే ఉన్నట్టుంది. సో అందుకని ఎగ్జేవియర్ వుడ్స్ ఒక పగ పట్టుకున్నారు అనుకుంటారు రోమన్ రేన్స్. సో అందుకని అవకాశం దొరకగానే ఎగ్జేవియర్ వుడ్స్ ఏమంటున్నారు అంటే అంత సీన్ లేదు, అంటే కోడీ రోడ్స్ గెలుస్తాడు ఈ రసల్ మేనియాలో, రోమన్ రేన్స్ ఓడిపోతాడు. అండ్ కోడీ రోడ్స్ గెలిస్తే చాలా సూపర్ స్టార్స్ కి ఆ టైటిల్ కోసం ఫైట్ చేసే షార్ట్ అంటే ఆ టైటిల్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది అని ఎగ్జేవియర్ వుడ్స్ చెప్పినారు రీసెంట్లీ. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఎగ్జేవియర్ వుడ్స్ రోమన్ రేన్స్ గురించి చెప్పింది కరెక్టా రాంగా, మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ వినర్ గురించి. గాయస్, మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడతలేము, మనము ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ రూమర్ ఏంటంటే మీ అందుకోడు తెలుసు, రెసల్మేనియా నైట్ 1లో ద రాక్ రోమన్ రేన్స్ వర్సెస్ మన సెత్ రాలెన్స్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంది. అండ్ మన ద రాక్ క్లియర్గా ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే ఒకవేళ కోడీ రోడ్స్ అండ్ మన సెత్ రాలెన్స్ గెలిస్తే కోడీ వర్సెస్ రోమన్ రేన్స్ రెసల్మేనియా నైట్ 2లో ఆ మ్యాచ్ ఒక 1-on-1 మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ మధ్యలో ది బ్లడ్ లైన్ మెంబర్స్ ఎవరు ఇంటరప్ట్ చేయరని ద రాక్ చాలా క్లియర్గా చెప్పినారు, మేము గుర్తుండొచ్చు. అండ్ ఒకవేళ ద రాక్ అండ్ రోమన్ రేన్స్ గెలిస్తే మాత్రం నెక్స్ట్ డే అంటే రెసల్మేనియా నైట్ 2లో రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ మొత్తం ది బ్లడ్ లైన్ రూల్ మ్యాచ్ ఉంటుంది. ద రాక్ చాలా క్లియర్లీ చాలా క్లియర్గా చెప్పినారు. ఓకే, సో ఇప్పుడు ఆ రూమర్ ఏంటంటే ఒకవేళ అంట రెసల్మేనియా నైట్ 1లో
కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ ఓడిపోతే మాత్రం ఎస్ గైస్ క్లియర్గా అయినండి. ఒకవేళ రసమయా నైట్ వన్లో ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ ఒకవేళ ఓడిపోతే మాత్రం రసల్మేనియా నైట్ టూలో అంట కంపల్సరీ మన కోడి రోడ్స్ గెలుస్తారంట అండ్ రోమన్ రెయిన్స్ ఓడిపోతారంట ఈ రూమర్ ప్రకారం. అండ్ ఒకవేళ రసల్మేనియా నైట్ వన్లో కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ గెలిస్తే మాత్రం రసల్మేనియా నైట్ టూలో కోడి రోడ్స్ ఓడిపోతారని మనకి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్ రూమర్ వచ్చింది. సో ఇప్పుడు అంతా రసమే నైట్ వన్ పని ఉందన్నమాట. సో నైట్ వన్లో ఒకవేళ కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ ఓడిపోతే మాత్రం నైట్ టూలో కంపల్సరీ మన కోడి రోడ్స్ గెలుస్తారనమాట అండ్ రోమన్ రెయిన్స్ ఓడిపోతారు. అండ్ ఒకవేళ రసల్మేనియా నైట్ వన్లో కోడి అండ్ మన సెత్ రాలిన్స్ గెలిస్తే మాత్రం నైట్ టూలో కంపల్సరీ మన సెత్ రాలిన్స్ అండ్ సెత్ రాలిన్స్ ఎట్లయినా ఓడిపోతారనమాట. రూమర్స్ ఉన్నాయి డ్రూమా కంటే గెలుస్తారని, కానీ కోడి రోడ్స్ గురించి మాట్లాడతామన్నమాట మనము. సో ఒకవేళ నైట్ వన్లో సెత్ రాలిన్స్ అండ్ కోడి గెలిస్తే మాత్రం నైట్ టూలో కోడి రోడ్స్ ఓడిపోతారంట అండ్ రోమన్ రెయిన్స్ గెలుస్తారంట ఈ ఇంట్రెస్టింగ్ రూమర్ ప్రకారం. సో నిజంగా ఈ రూమర్ నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకే నేను మీ అందరితో ఈ రూమర్ షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నైట్ వన్లో ఒకవేళ కోడి అండ్ సెత్ గెలిస్తే నైట్ టూలో కోడి రోడ్స్ ఓడిపోతారు, అండ్ ఒకవేళ నైట్ వన్లో కోడి అండ్ సెత్ ఓడిపోతే మాత్రం నైట్ టూలో కోడి వర్సెస్ రోమన్ మ్యాచ్లో కోడి రోడ్స్ గెలుస్తారంట రోమన్ రెయిన్స్ ఓడిపోతారు. అండ్ దాని తర్వాత మేబీ రోమన్ రెయిన్స్ చిన్న బ్రేక్లో వెళ్ళొచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ రూమర్స్ విన్న తర్వాత అసలు మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యు వాంటెడ్ గైస్, బాయ్.